ఈ ఏడాది ఇప్పటికే వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించి టాలీవుడ్లో కొత్త రికార్డును క్రియేట్ చేసిన సక్సెస్ఫుల్ నిర్మాత దిల్ రాజు వచ్చే ఏడాది ఏకంగా 10 సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా 2 సినిమాలు మొదలు పెట్టేందుకు దిల్ రాజు సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నేను లోకల్ చిత్రాన్ని నిర్మించి ఈ ఏడాది భారీ హిట్ కొట్టిన దిల్ రాజు మళ్లీ త్రినాథరావుతో రామ్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. అదేవిధంగా సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో శతమానం భవతి తీసి ఈ ఏడాది ప్రారంభంలోనే తొలి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు సతీష్ వేగ్నేశ దర్శకత్వంలో నితిన్ హీరో మరో చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నిజానికి ముందుగా రామ్ చేయబోయే సినిమాను చరణ్తో, నితిన్ చేయబోయే సినిమాను ఎన్టీఆర్తో అనుకున్నారట. కానీ కథలు, డేట్స్ సెట్ అవ్వక ఈ ప్రాజెక్ట్ ఈ కుర్ర హీరోలకు దక్కినట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా దిల్ రాజు బ్యానర్లో మినిమం హిట్ గ్యారంటీ కాబట్టి నితిన్ రామ్లకు చెరొక హిట్ రానుందని అనుకోవచ్చు. ఈ 2 ప్రాజెక్టులు కూడా మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్నాయి. రామ్తో పక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం కాగా, నితిన్తో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తరహాలో సినిమా రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 2 సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.